క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బాప్టిస్ట్ సంఘమ ఇదే కాలవేళ మరోసారి ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ నూతనటువంటి దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే కాలవేళ మరి దేవుని వాక్యంలో నుండి ఒక మాట మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. అపొస్తలైన పౌలు కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 1:16 ఈ రీతిగా రాయబడి ఉన్నది. అపొస్తలైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనులైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ప్రియమైన బిడ్డలారా, ఇదే కాలవేళ మరి మనమందరం కూడా క్రిస్మస్ మాసంలో ప్రవేశించి ఉంటున్నాం. గత కొన్ని రోజుల నుండి మరి ఆ ప్రోగ్రాంలలో ఆ క్రిస్మస్ కార్యక్రమంలో దేవుని వర్తమానంలో మనము క్రిస్మస్ యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల వేళ మరి కొన్ని మాటలు మరి యేసుక్రీస్తుని గురించి నేను మీ ముందుంచాలని ఇష్టపడుతుంటున్నాను. సర్వ మానవులను దేవుడు ప్రేమించి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మరి ఈ లోక రక్షకుడిగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన యందు నిత్య జీవం ఉన్నది, ఆయనను నమ్మినటువంటి వారు ఎన్నడూ నశింపరు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రదేం బిళ్ళారా, ఈ యొక్క ఉదయకాల వేళ అపొస్తలుడైన పౌలు తెసలోనికకు రాసినటువంటి పత్రికలో మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తాను చేసినటువంటి తాను సృష్టించినటువంటి సృష్టి గురించి తను మాట్లాడుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రదేం బిళ్ళారా, యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినప్పుడు మరి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, లేదా ఈ యేసు ఎవరు అనే ప్రశ్నను కూడా మనము చాలాసార్లు మరి ఈ సమాజంలో మనం ఎదుర్కోవచ్చు. ఇదే కాల వేళ మరి యేసుని గురించి కొన్ని మాటలు మీ ముందుంచి నేను ముగించాలని ఇష్టపడుతుంటున్నాను. ఈ యేసుని గురించి మనం మాట్లాడినప్పుడు అతని గురించి మనం ఆలోచించినప్పుడు మన దేవుని గురించి మనం స్మరించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. అదే విషయాన్ని మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. అధికారములైనను మరి అదృశ్యమైన ఆయనను దృశ్యమైనను ప్రతివీ కూడా యేసు క్రీస్తు ద్వారా సృజింపబడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. హీఈస్ ద క్రియేటర్ గాడ్. ప్రదేమిట్లారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు యోహాన్ సువార్త 1:1 ఒక మాట అంటున్నాడు. ఆ మొదటి వచనము ఏమంటున్నాడంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను అనే విషయాన్ని మరి మనం చూస్తుంటున్నాం. 3వ వచనంలో అంటాడు, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇదే కాలవేళ ప్రియదేని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ క్రిస్మస్ లో ప్రవేశించినటువంటి మనము యేసు ఎవరు అనంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు, సృష్టిని పరిపాలిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు, ఈ సర్వ లోకాన్ని సృజించినటువంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము మనస్కరించాలి. ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి భూలోక పరిచర్య ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఎన్నో మరి మనము తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు గాలిని తుఫానుని గద్దించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటతో ఆ ఒక తుఫానుని మరి ఆయన నెమ్మదిపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన సృష్టి పైన అధికారం ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు, సృష్టి పైన అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఈ సృష్టిని మనం చూచినప్పుడు మరి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రత్యేకతను ఆ దేవుని యొక్క మరి ఔన్నత్యాన్ని మనము తెలుసుకోవలసి ఉన్నది. ఈ ఉదయకాల వేళ ప్రియదేని బిడ్డలారా, మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టి మీద ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. ప్రియదేని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో 2వ అధ్యాయంలో మరి మానవుని దేవుడు సృజించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన తన మానవుని యొక్క నాసికంద్రంలో ఊదినప్పుడు మానవుడు జీవాత్మయను అనే విషయం అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మ్యాన్ బికేమ్ లివింగ్. ఆయన మనకు జీవాన్నిచ్చి మనల్ని సృజించినటువంటి దేవుడై ఉన్నాడు,
విదేకాల వేళ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని పరిపాలించడం మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి యావత్తు మరి ఆయన మాటకు లోబడడం మనం చూస్తుంటున్నాం. ప్రేదేని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల వేళ ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు దీనునిగా రిక్తునిగా మరి ఈ లోకానికి తను మానవ రూపుని దాల్చి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియదేవి బిడ్డారా, ఈ క్రిస్మస్లో ఈ మొదటి సత్యాన్ని మనము గమనిస్తాం. ఏంటంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజించబడెను. ఇదే కాల వేళ ఈ సత్యాన్ని మనం అందరం కూడా మనస్కరిస్తాం. ఏంటంటే ఇన్ క్రిస్మస్ గాడ్ ద క్రియేటర్ టుక్ ద ఫామ్ ఆఫ్ మ్యాన్. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరధారిగా ఆయన ఈ లోకానికి పాపి మేలు కొరకు జన్మించాడు. మనమందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థిస్తాం. మా దేవ మా ప్రభు, నేను తండ్రి ఉదయకాల వేళ ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలన్నైనా నువ్వు దర్శించండి, దీవించండి, నీ కృప చూపెట్టండి. దేవా నేనా తండ్రి, ఈ క్రిస్మస్ మాసంలో మా పట్ల నేను తండ్రి నువ్వు చూపెట్టిన కృపకై నీకు వందనాలు, నువ్వు చేసిన మేలకై నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా పాపంలో నశించిపోయే మమ్ములనైనా తండ్రి నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా నేను మమ్మలను ప్రభా తిరిగి నీతో సహవాసంలో మమ్మల్ని చేర్చుకున్నాం. దేవా నేను తండ్రి సృష్టికర్తమైనటువంటి దేవుడవు. దేవా ఇదిగో ప్రభా నైనా మరి యొక్క ఉదయకాల వేళ ఈ సత్యాన్ని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. కలిగినది ఏది కూడా నేను తండ్రి నీవు లేకుండా కలగలేదు నైనా. దేవా ఇదిగో ప్రభా, దేవా పాపంలో ఉన్నటువంటి మా జీవితాలనైనా తిరిగి నైనా నువ్వు కట్టావు. నూతన సృష్టిగా నేను తండ్రి మమ్మలను దేవా నువ్వు సృజించావు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదే కాల వేళనైనా వీడియో వింటున్న బిడ్డలను అందరినీ కూడా దర్శించి వారి కుటుంబాలను దీవించమని యేసునామం నడి వేడుకుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెనలు శాంతి సమాధానం కాపుదల భద్రత వీడియో చూస్తున్నటువంటి బిడ్డలకు వారి కుటుంబాలకి పుణ్యం ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.